అలాగే ఒకవైపు నేను ఇంత వెనక పడుతూ ఇంత బాధపడుతుంటే, మన నర్సుపూర్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా పుట్టినరోజు కంట నా పోస్టులు ఎవరు చించేశారంటే, ఎవరు చించేస్తే ఇప్పుడు మీరు ఎవరు ఇష్టపడతారు, ఇంకొకరు ఎవరు ఇష్టపడతారు, గొడవలు ఉంటాయి. దాన్ని చాలా చిన్నగా చూసి అక్కడితో ఆపేయాలి కదా. ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టే పెద్దవాళ్ళు, వయసు ఉన్నవాళ్ళు, జుట్టు పండిపోయిన వాళ్ళు, కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే అరెస్ట్ చేయండి. అని అసలు అలర్ట్ చేసిందేమో, నా అభిమానుల్లో ఒక సామాజిక వర్గం ఉంటుందా మీరు చెప్పండి? ఒక సామాజిక వర్గమైనా నేను చెందినవాడిని, నా అభిమానులు అందరూ కలిపి చేస్తే దాంట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని వెనక పడేస్తుంటే, నేను ఇక్కడి నుంచి పంపించాను, నేను కులాలకు అతీతంగా వస్తున్నాను, నేను మీరు దయచేసి ఆపండి అని అక్కడ ఎంపీ గంగరాజు గారికి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ తీసుకోలేదు వాళ్ళు. అంటే రాజకీయాలు ఎంత అవకాశవాదం ఉంటుందో చూడండి. నేను క్యాంపెయిన్ చేయడానికి 4 సార్లు రావాలి, నేను ఫోన్ చేసి పాపం పిల్లల్ని అలా, నేను కూడా అలా శిక్షించండి, చట్ట ప్రకారం శిక్షించండి, కానీ తప్పు చేసిన వాళ్ళందరినీ సమానంగా శిక్షించండి, కానీ కొద్ది మందినే కాదండి. ఆయన నాకు లైన్లో కూడా దొరకల గంగరాజు గారు, ఎంపీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఇలా ఉంటారు రాజకీయాల్లో. నేను వాళ్ళకి చెప్పాను, ఇక్కడ నుంచి నాగేష్ అనే మన పార్టీ వ్యవహారాలు చూసే ఒక వ్యక్తిని పంపించి అక్కడ లోకల్ పీఎస్కి చెప్పి అక్కడ ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పి పంపించాను. మేము చాలా ఉన్నత ఉద్దేశంతో వచ్చాం, దయచేసి పెద్దలు ఎవరైనా చెప్పిన వాళ్ళ మాట వినకండి అంటే ఆయన సహృదయంతో ఆయన వదిలేశారు. వాళ్ళు కేసులు ఉన్నాయి, ఇంకా వాళ్ళు మీరు నడుస్తున్నాయి, కానీ ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తే నేను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఆశయాలకు కానీ తూట్లు పెడితే మటుకు నేను వేరే వ్యక్తిని చాలా దుర్మార్గంగా ఉంటాను. నాకు చాలా నాకు వ్యక్తిగతంగా నన్ను దెబ్బతీయండి, కానీ నా ప్రజలకు నేను చేసుకునే ఆశయాలకి తూట్లు పడిస్తే మటుకు మీరు ఇంకొక పవన్ కళ్యాణ్ చూస్తారు, ఇలా చూడరు. ఆ తర్వాత ఎవరికి నష్టం ఎవరికి లాభం నా చేతుల్లో కూడా ఉండవు. అక్కడ దాకా తీసుకు వెళ్ళకపోవటమే నేను భగవంతుడు నాకు ఆ విక్రత ఇవ్వాలని చెప్పి పదే పదే కోరుకుంటాను. నేనంటే ఇష్టపడని వాళ్ళు తప్పులు చేసినా సరే భగవంతుడు నేను తప్పు చేయకుండా ఉండే విక్రత ఇవ్వని కోరుకుంటా ఉంటాను. ఈరోజున